సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదరా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నా కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్, ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వాడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నిన్ను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి, దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందనా? వానికి లాభం కాదనా, నష్టం రావాలే. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అనా, ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ను ఒప్పించాలి, ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డ్ ఏజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు, మనకి జన్మనిచ్చి మనకు జీవితాన్ని ప్రసాదించి మన భవిష్యత్తుకు మార్గం చూపించిన వృద్ధులకు నీడ లేకుండా పోవడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. సమాజంలో వృద్ధులకి అండగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కడిని. నా చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఈరోజు నాకు అదృష్టం దక్కింది. సో వీళ్ల బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, నేను తీసుకుంటాను. దీని గురించి నేను చేయబోయే కార్యక్రమాల వివరాలు త్వరలోనే మీకు చెప్తాను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. నమస్తే. ఏంటి అదన్న, అన్ని అనుకునేట జరుగుతుందిగా. నువ్వు ప్లాన్ చేస్తే గురి తప్పుతుందా అన్న? సార్ చెప్పు చిదంబరం. మీ సిగ్నేచర్స్ కావాలి సార్. మనం కొన్న ల్యాండ్ పేపర్స్, అలాగే యాదవ్ గారికి అధికారాలు ఇస్తున్నట్టు పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్, కొన్ని ఎంఓయూలు సార్. సార్ మీరేమనుకోనంటే ఒక చిన్న మాట చెప్పు. వృద్ధులంటే మీకు గౌరవం ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడచ్చు, కానీ ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించడం అంటే. చిదంబరం, మొన్నటి వరకు కేవీఆర్ అంటే ఒక నేమ్, కానీ ఇప్పుడు కేవీఆర్ అంటే ఒక బ్రాండ్ నేమ్. జనం మనల్ని నమ్మాలంటే పబ్లిసిటీ కావాలి. ఈరోజు నేను ఇచ్చిన ఈ ప్రెస్ స్టేట్మెంట్తో ఢిల్లీలో నేను అటెండ్ అవ్వబోతున్న ఎన్ఆర్ కాన్ఫరెన్స్లో 200 కోట్లు ఉన్న మన కాలనీని 400 కోట్లు కమ్మబోతున్నాను. ఇది వాళ్ళు నన్ను చూసుకోనట్లేదు, నా పేరు నా బ్రాండ్ నేమ్ చూసుకుంటున్నారు. అది పబ్లిసిటీకి ఉన్న పవర్. వస్తాను. టికెట్ సార్. హ్యాపీ జర్నీ సార్. బాయ్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అలా గవర్నర్ గారు వచ్చేసారు. ఒక నిమిషం సార్. చూసావా, అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడో అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావు. ఎరా, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగిడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? వాళ్ళు ఎవళ్ళో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు, ఇందులో నువ్వు చేసిన సేవ ఏముంది బావా? నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? రే, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు, వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్,
మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళమిస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా మంది బుక్ ఇదిగో బావా, సేవ సేవా. థ్యాంక్ యూ సార్, ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క, పేపర్లో కేవీఆర్ బిల్డప్ చూసి ఏదో అనుకున్నాం. ముష్టి 5,000 ఇచ్చాడు, పైగా వాడినే చీఫ్ గెస్ట్ గా పిలవాలట. చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్ గా పిలుస్తాం సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. ఇందాక ఎవరికో వెళ్ళాల్సిన చెక్ పొరపాటు మీకు వచ్చింది, అది తెలిసి కేవీఆర్ గారు చాలా బాధపడ్డారు. ఈ అదేషన్ మీకు ఇమ్మని చెప్పారు. ఆయన ఇచ్చిన చెక్ తిరిగి ఇచ్చామన్నారు. కేవీఆర్ గారు 5,00,000 విరాళం ఇచ్చినట్టు టీవీ ఛానల్స్ కి పేపర్స్ కి న్యూస్ మీరు ఇస్తారా, నన్ను ఇమ్మంటారా? మేము ఇస్తాం సార్, అది మా బాధ్యత. థ్యాంక్ యూ. కేవీఆర్ పేరు మీద డొనేషన్ ఇచ్చావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడైనా శత్రువుని పడగొట్టాలనుకుంటాడు, కానీ నువ్వేమో వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. పబ్లిసిటీ కేవీఆర్ వీక్నెస్ సార్, ఒకరి బలహీనతతో ఆడుకోవడం బిజినెస్. మీకు చెప్పలేండి సార్, అది నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మొత్తం కేవీఆర్ సంబంధించిన మ్యాటర్ నుంచి మిగిలిన అరెస్ట్ చేసి ఓకే సార్, ఆ తర్వాత 2 కాపీలు రెడీ చేయించండి. ఓకే. ఎవరండి కేవీఆర్? ఏ పేపర్లో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ ఫంక్షన్ లో చూసినా ఇతనే కనబడుతున్నాడు. సీఎం గారు, ఇతను ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, రిజైన్ చేసి పెద్ద బిల్డర్ గా ఎదిగాడు. ఇప్పుడు అతను బిల్డప్ చూస్తుంటే ఏదో రోజు సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోకర్లేదు సార్. అతను సొంత పార్టీ పెట్టేలోపు మన పార్టీలో చేర్చుకుంటే మంచిది, అతని పాపులారిటీ మనకు పనికి వస్తుంది. ఇదేండి రాజకీయం అంటే. ఎక్కుతానని గొడవ చేస్తాడు, అది మాత్రం ఎక్కించొద్దు. వీడెక్కి చేసే కోతి పనులకి నా కళ్ళు తిరుగుతాయి. వీడెక్కితే నీ కళ్ళు తిరగడం ఏంట్రా? ఇదిగో చూడు, తీసుకెళ్తాను కానీ జెయింట్ వీల్ ని దూరం నుంచి చూడరా. దూరం నుంచి చూస్తే కళ్ళు తిరగవుగా? తిరగవు తిరగవు. నేను దూరం నుంచి చూస్తాను మావయ్య, నువ్వు ఎక్కమన్నా ఎక్కను. ఓకేనా పుల్లబాయ్? ఏ మాటకి ఆ మాట, ఈతకు నచ్చిన వాడితో పెళ్లి చేయాలని ప్రెసిడెంట్ గారు ఒప్పించావే. ఒరే వెంకటరత్నం, మన ఊరికి ఒక బ్రిడ్జి వేసింటే మన శ్రీనుభావనే కారులో ఊరేగింపుతో గొప్పగా తీసుకొచ్చేవాడిని కదరా. నీ కాళ్ళు పట్టుకుందామంటే చిన్నవాడు అయిపోయావు. క్షమించమని అడగడానికి సిగ్గుగా ఉందిరా మోయా. నన్ను చెప్పు, నీరా మాట్లాడిని. స్నేహం ప్రేమ లాంటి బంధాలని మర్చిపోయి ఈ ఊరు నాకు అన్యాయం చేసిందని పగ పెంచుకున్నాను. డబ్బుతో బుల్లబ్బాయి స్నేహానికి విలువ కట్టాను. పిచ్చోడ్ని, బుల్లబ్బాయి లాంటి స్నేహితుడిని పొందాలంటే డబ్బు కాదురా, ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాను చందు, ఈ జనం బుల్లబ్బాయి వాళ్ల ప్రేమ. నేనేమవుతాను వీళ్ళకి? దేవుడి మాయా, ఈ ఊరికి బ్రిడ్జ్ తెచ్చిన నువ్వు దేవుడివి. నన్ను మనిషిగా మార్చి వీళ్ళందరి ముందు దేవుడిగా నిలబెట్టిన నువ్వు దేవుడివి. ఇలా చూడు, నాకు సాయం చేస్తావా చెప్ మాయా. ఈ విషయం బుల్లబ్బాయి చెప్పొద్దు. నిజం తెలిసిన తర్వాత వాడు చూసే చూపుకి నేను తట్టుకోలేను. ప్లీజ్ చెప్పను మాయా. కానీ చెప్పమని ఉండాలంటే నాదో కండిషన్. రావులపల్లెలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, జెయింట్ విల్కి డబ్బులు ఇస్తావా? మారవా. బావకి రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి. హలో, నేను చిదంబరాన్ని మాట్లాడుతున్నాను సార్. ఏంటి? హలో, ఆ మినిస్టర్ గారు ఫోన్ ఇవ్వండి సార్. కేవీఆర్ గారు ఫోన్. చెప్పండి కేవీఆర్ గారు. నేను గవర్నమెంట్ దగ్గర కొన్న సైట్ లో అమ్మవారు వెలిసిందని పిచ్చి జనం కేకలు పెడుతున్నారు, ఇట్స్ క్రేజీ. ఒక మాట చెప్తాను వినండి, నా సైట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను ఊరుకోను. దానికి ఎంత పే చేసానో మీకు బాగా తెలుసు. అదంతా నాకు తెలుసు సార్, కానీ నా సైట్ నాకు కావాలి. మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను వినను, నాకు కుదరదు. నేను చెప్పేది అదే సార్, దేవత వెళ్ళడం జన సెంటిమెంటు, అది కాదన్న మాకు కుదరదు. అలా చేస్తే మాకు ఈ పదవులు అధికారాలు ఉండవు. సారీ సార్, నేను ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. నిజానికి నేను కూడా అక్కడికే దేవతను చూడడానికి బయలుదేరుతున్నాను, ఉంటాను.
నేను కడుతున్న బిల్డింగ్ ముందు అమ్మవారు వెలవడం నా అదృష్టం. గుడి కట్టడానికి నా విరాళం 10 లక్షలు. థాంక్యూ సార్.